అనంతపురం జిల్లాలో అధికార పార్టీ ఆగడాలు శృతిమించుతున్నట్లే కనిపిస్తున్నాయి. వైసీపీ నేతల బెదిరింపులతో అభ్యర్థులు భయపడిపోతున్నారు. చాలా చోట్ల కనీసం నామినేషన్ వేయకుండానే వెనుదిరిగిన పరిస్థితులు కనిపించాయి. ఇప్పుడు ఏకంగా అభ్యర్థుల వెంట పడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మధ్యాహ్నం వరకే సమయం ఉండడంతో బలవంతంగా వారితో నామినేషన్ విత్డ్రా చేయించేందుకు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. అధిష్టానం ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు తన సొంత ఖర్చులతో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులను కర్ణాటక తరలించారు. ఎవరైనా తెలుసమ్మా, అందరికి చెప్పాను. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్ పదవికి టీడీపీ తరపున నామినేషన్ వేశారు. అయితే నయానో బయానో అభ్యర్థులను లొంగదీసుకుని నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేస్తారని టీడీపీ నేతలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నాయకులు ఒకరిద్దరితో సంప్రదింపులు జరిపి నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఒప్పించారు. దీన్ని పసిగట్టిన టీడీపీ నాయకులు తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు కర్ణాటక టూర్ ప్లాన్ చేశారు. ఈ మధ్యాహ్నం వరకు అభ్యర్థులను కాపాడుకుంటే చాలని భావిస్తుంది టీడీపీ. అయితే వైసీపీ ఆలోచన వేరేలా ఉన్నట్లుగా కనిపిస్తోంది. నామినేషన్ ఉపసంహరించుకొని అభ్యర్థులు ప్రచారం చేయకుండా సైలెంట్ గా ఉండేందుకు వైసీపీ నేతలు పెద్ద మొత్తంలోనే డబ్బు రెడీ చేసి పెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. అందుకే అభ్యర్థులను కర్ణాటకకు పంపించింది. అభ్యర్థులను నేరుగా ప్రచారంలోకి దించకుండా కార్యకర్తలతో ప్రచారం చేయించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కళ్యాణదుర్గంలో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ అధికార పార్టీ వేధింపులు బెదిరింపులకు తలొగ్గాల్సి వస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. Come on, come on.